అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, నీ ఊట దీవెన పొందును. సామెత 5:18. ఏ సందర్భంలో చెప్పబడినప్పటికీ ఈ మాట బహు ఆశీర్వాదకరమైంది కదా. ఆమెన్. యేసు చెప్పారు, లేఖనాలు చెబుతున్నాయి 8:38లో, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడైనప్పటికీ వారి కడుపులో నుండి జీవజల నదులు పారును అని. అలాగే యెహోవా దేవుడు చెప్పారు యెషయా 41:19లో, మరి చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేస్తాను, లోయల మధ్యను ఊటలను ఉబక చేస్తాను, అలాగే అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బొగ్గుగాను చేస్తాను అని. అలాగే దేవుని వాక్కు చెబుతుంది 14:27లో, యెహోవా ఇందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట అని. ప్రభు నాతో ఒక దినాన్న, అదే 22/10/17 యూట్యూబ్ మెసేజ్ను గురించి నేను బాధపడుతున్నప్పుడు Yeshaya 58:11, ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలను ఉండదు అని చెప్పారు. అందుకే నా ఊట దేవుని దీవెన నందును. ప్రైజ్ లార్డ్. 4:23లో, నీ హృదయంలో నుండే జీవధారలు బయలుదేరుతాయంట. ఎంత గొప్ప ధన్యకరమైన మాటలు ఇవి. నీ కడుపులో నుండి జీవజల నదులు, నీ హృదయంలో నుండి జీవధారలు, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవు నీవు. Kirtan 87:7లో, మా ఊటలన్నీ నీ అందే ఉన్నవి కదా అని భక్తుడు సెలవేస్తున్నాడు. అలాగే 36:9లో కీర్తనకారుడు చెప్పినట్లుగా, నీ యొద్ జీవపు ఊట కలదు. అందుకే మరి 20:23:13లో మరి ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటను గుర్తు చేసుకుని, జీవజల ఊటనైనా నిన్ను విడువక నిన్నే హత్తుకుని మరి మా ఊటలను దీవెనకరంగా మలుచుకుందుముగాక. ఆమేన్. ప్రైస్లా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు. స్తోత్రాలు దేవా, నీవు మాకు మరి నిత్యము ఉబుకుతూ ఉన్న దీవెనకరమైన జీవపు ఊటగా ఉంటూ, మమ్మల్ని అట్టి దీవెనకరమైన ఊటగా చేయచ్చు చేయని ఇష్టపడినందుకు నీకు మా నిండు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా, మేము మా కొరకు మరి నీళ్లు నిలువని బ్రద్దలైన మరి తొట్లను తులిపించుకున్న వారముగా ఉండక, నిన్ను విసర్జింపగా నిన్నే హత్తుకుని ఉండేవారముగా మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తూ యేసునామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.